మాట్లాడలేదు. అమ్మ వందరాలు ఎక్కడ మాట్లాడలేదు అసలు. గొంతు బాగాలని కారణం చేత మరి కొంచెం కట్ చేయడం జరిగింది. ఏది ఏమైనా దేవుని స్తోత్రం. మరి భోజనం చేసిన తర్వాత చక్కగా నిద్రపోతుంది. ఆ సింహం లేచిన తర్వాత ఏటాడుతుంది. అదే ఎవరో కాదు మన కుమారావు గారు మన మధ్యలో ఉన్నారు. ఏ సన్న గారిని ఒక్కసారి జ్ఞాపకం చేస్తే తర్వాత రెడ్ బుల్ ఇచ్చేస్తారు. మీరు బాగున్నారు కదా? వందరాలండి. బాగున్నారండి. వందరాలండి. ఎలా ఉన్నారు? రైతులకు చాలా సంతోషం. గిరిశలేమి ఎంత ఎవరండి? ధర్మారావు గారు అమ్మాయండి. ఆవిడ తెలుసు. అలాగే తప్పకుండా తప్పకుండా. అమ్మా వందరాలమ్మ. నిద్రపోతున్నారు. జాతి గారు సార్. జాతి గారు హల్లెలూయా. నన్ను వినుదీయనీయక విను తట్టినాను యేసయ్యా నా.